ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత ద్వితీయో అధ్యాయ సాంఖ్యయోగ యాభై ఐదో శ్లోకం గురించి చెప్పుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మన తుష్టः స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే మరల ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహతి యథ కమాన్ సర్వన్ పార్థ మనోగత ఆత్మన్యేవాత్మన ప్రజ్ఞస్త స్థితప్రజ్ఞ్యతే ఇప్పుడు ఈ యాభైదో శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం శ్రీ భగవానుడు పలికను ఇక్కడ భగవానుడు అంటే ఎవరమ్మా శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు పలికాడు ఏమనట ఓ అర్జున మనస్సునందలి కోరికలు పూర్తిగా తొలగిపోయి అంటే కోరికలు అనేటటువంటి అనంతాలుగా ఉంటాయి కదా కాబట్టి మనసులో ఎలాంటి కోరికగా లేకుండా ఉన్నట్లయితే ఆత్మ ద్వారా తనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అలాంటి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టిడైన వాణిని అంటే ఆత్మలో తృప్తి వాడు ఎవరైతే ఉంటాడో అలాంటి వాడిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందము పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అందరు అంటే ఈ ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పరమాత్మతో సంయోగము సంయోగం అంటే కలయక అలాంటి కలయక వలన ఆత్మానందము అంటే తనకు తాను ఆనందము సుఖానందము అనేటటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో అలా ఆనందం పొందిన వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు అంటే మనసులో ఎలాంటి కోరికలు లేకుండా మోక్షం అనేటటువంటిది ఎవరికైతే లభిస్తుందో అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అలాంటి వాడినే సజ్జనుడు సత్వగుణం కలిగిన వాడు ఉత్తముడు అని కూడా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనసులో ఎలాంటి కోరికలు లేకుండా ఉండడమే మంచిది అని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సత్వగుణాన్ని పెంపొందించుకొని సమాజంలో ఉన్నతమైన వాడిగా పేరు ప్రఖ్యాతులు పొందాలి ధన్యవాదములు